హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 24వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఈ అధ్యాయం వచ్చేసి గోవర్ధనగిరి పూజ. యాక్చువల్గా నందగ్రామంలో నందుడితో సహా ఇతరులందరూ కలిసి ఇంద్రుడికి పూజ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చాలా ఘనంగా. ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి దాన్ని శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి చూడడం అనేటువంటిది జరిగింది. తనకు అన్నీ తెలుసు, సర్వాంతర్యామి. సో ఎందుకు చేస్తున్నారు, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, అన్నీ తెలుసు. అయినా సరే శ్రీకృష్ణ భగవానుడు నందుడి ద్వారా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఒకవేళ ఏదైనా కర్మకాండ యజ్ఞంగా కనుక ఒకవేళ ఇది చేసినట్లయితే ఆ ఫలితాలు ఎవరు ఆశించి చేస్తున్నారు, ఇలాంటి కొన్ని ప్రశ్నల్ని శ్రీకృష్ణ భగవానుడు నందుణ్ణి అడగడం అనేటువంటిది జరిగింది. మామూలుగా ఎందుకు అడిగారు ఈ ప్రశ్నలు అని అంటే, నందుడి ద్వారా సమాధానాన్ని విన్న తర్వాత ఇలాంటి యజ్ఞాలు చేయవచ్చా చేయకూడదా అనేటువంటి విషయాన్ని వాళ్ళ ద్వారానే చెప్పించడం కోసం, వాళ్ళకందరికీ తెలియచేసేటువంటి విధంగా ఈ సంఘటన ద్వారా ఇంద్రుడి యొక్క మిథ్యాహంకారాన్ని తొలగించడం, మనందరికీ కూడా భక్తి అనేటువంటిది లేకపోతే కర్మకాండ అనేటువంటిది ఎలా చేయాలి, చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విషయాన్ని మనకు కూడా తెలియజేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఈ లీలని ఆరంభిస్తున్నారు. అయితే కృష్ణుడు పలు ప్రశ్నలు అడిగారు. అడిగిన తర్వాత మరి నందుడు ఎక్కడ, కృష్ణుడిని చాలా చిన్నపిల్లవాడు, ఇంకేం తెలియదులే, ఏదో 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు బాలుడు, ఇలాంటి బాలుడు ఏదో తెలియక అడుగుతూ ఉంటారు అని చెప్పేసి మనం కూడా చాలా సందర్భాలలో పిల్లలు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఇగ్నోర్ చేసి మన పనులు మనం చూసుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భం ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు నందుడి యొక్క గొప్పతనాన్ని పొగిడేశారు. నువ్వు సాధువు లాంటి వాడివి, చిన్న పెద్ద లేకపోతే శత్రుమిత్రు అనేటువంటి భావాన్ని నువ్వు చూపించవు. ఎవరు అడిగినా కానీ నువ్వు సరైనటువంటి సమాధానాన్ని కరెక్ట్గా చెప్తావు, ఆ కోణంలో నువ్వు నాకు చెప్పాలి అని అడగడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇక నందుడు మాట్లాడుతున్నారు. నందుడు మాట్లాడుతూ ఈ యొక్క యజ్ఞం అనేటువంటిది ఏదైతే మేము తలపెట్టామో అది ఇంద్రుణ్ణి ఉద్దేశించి తలపెట్టాము. ఎందుకు అంటే ఇంద్రుడు మేఘాధిపతి, మేఘాలకి అధిపతి. అలాంటి ఇంద్రుడి యొక్క కరుణ వలనే మనకి ఇక్కడ వర్షం కురుస్తుంది. ఈ మేఘాలన్నీ కూడా ఇంద్రుడి యొక్క నియంత్రణలో ఉంటాయి, కాబట్టి మేఘాల ద్వారా వర్షం కురవాలి అని అంటే ఇంద్రుడికి పూజ చేయాలి, ఇంద్రుడికి యజ్ఞం చేయాలి, ఇంద్రుడికి అర్పించాలి. ఇలా మేం మాత్రమే కాదు, గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఇలా ఇంద్రుడికి పూజ చేసి ఇంద్రుడికి అర్పించిన దాంట్లో శేషభాగాన్ని గ్రహించి వాళ్ళు చాలా సుఖంగా ఉంటున్నారు. ఇంద్రుడు కూడా ఇలాంటి కర్మకాండ కర్మలు చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా వైభవాన్ని ఇవ్వడం కోసం ఇంద్రుడు బాధ్యత కూడా తీసుకుంటారు అని చెప్పేసి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఇప్పటి వరకు కూడా మనము చూసినటువంటి సంఘటన. ఆ తర్వాత సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ఇప్పుడు అంతా తెలుసుకున్నటువంటి వేడు, పెద్దల మాటలను అన్నింటినీ కూడా వినినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ఇంద్రుడికి కోపం కలిగించే విధంగా ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఎందుకంటే వీటన్నిటికీ మూల కారణం ఇంద్రుడు అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఇంద్రుడికి పూజ చేస్తే తప్ప ఇంద్రుడు వర్షాలను కురిపించరు, ఇంద్రుడికి పూజ చేయకపోతే ఇంద్రుడు వర్షాలను కురిపించకుండా ఉంటారు. అంటే కృష్ణుడికి దక్కాల్సినటువంటి ఈ యొక్క పూజ ప్రతిష్ట ఇవన్నీ కూడా ఇంద్రుడు మాధ్యమం ద్వారా కృష్ణుడు ఇస్తున్నప్పటికీ ఇంద్రుడు కృష్ణుడే నా మాధ్యమం ద్వారా ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మిథ్యాహంకారాన్ని ప్రదర్శించారు కాబట్టి తన స్థితిని తాను తనకి తెలియచేయడము అనేటువంటిది కృష్ణ భగవానుడు బాధ్యతగా తీసుకున్నారు. అందుకని ఇప్పుడు ఇంద్రుడికి కోపం కలిగించే విధంగా కొన్ని మాటలను ఇప్పుడు మాట్లాడబోతున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఏం మాట్లాడారో మనము 13వ శ్లోకం నుంచి విందాం. సత్యవతి మాతాజీ, సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవాభిపద్యతే. శ్రీకృష్ణుడు పలికెను, కర్మదేహము చేతనే జీవుడు జన్మించును.
కేవలం ఆ కర్మ వలన అతను నశించును. అతని సుఖము దుఃఖము భయము క్షేమము అన్నీ నువ్వు కర్మ ఫలములుగా కలుగుచుడును. కృపాల వారి భాష్యము. కర్మవాదం లేదా కర్మ మీమాంస అనే తత్వంలో పలికి శ్రీకృష్ణుడు దేవతల ప్రాముఖ్యం తగ్గించెను. అట్టి తత్వం పునర్జన్మ అనే విశ్వాసం కలిగి ఉన్నట్టు నాస్తికవాదం మాత్రమే అయినది. దాన్ని అనుసరించి మనము చేసిన కర్మను బట్టి ప్రకృతి యొక్క సూక్ష్మ నియమములు వరమును లేదా శిక్షను మనకు కొసగలదు. ఏ విత్తుకు ఆ ఫలము కలుగును. భావి జీవితం నందు మనుషుడు ప్రస్తుతం చేసే కర్మకు ఫలమును అనుభవించగలడు. వాస్తవికత యొక్క సారాంశం ఇదియే. కానీ స్వయం భగవానుడు శ్రీకృష్ణుడు ఇట్టి మత్స్యరకపు తత్వమును ఎంత మాత్రం ప్రతిపాదించడు. దానిని పలికి అతడు తన విశుద్ధ భక్తులను ఆట పట్టించను. తండ్రి బంధువులు మిత్రుల రూపంలో గోచరించుచున్నట్టు ఈయన నిత్య పార్షదులు ఎందుకు ఇట్టి ఇంద్ర పూజ కార్యక్రమంలో ఇంతగా చిక్కుకొనిది అని శ్రీకృష్ణుడు తలచుచుండెనని శ్రీల జీవ గోస్వామి పలికిరి. ఈ విధముగా శ్రీకృష్ణుని ముఖ్య ప్రయోజనము ఇంద్రగారు అనుచడియే కాక తమ అవధానమును దేవతల వైపునకు మళ్లించిన అవసరం లేదని నిత్యభక్తుల కథను గుర్తు చేయవలను చేయగోరెను. ఏలైనా నిజమునకు వారు స్వయం భగవానుడకు పరతత్వంతో అది వరకే కలిసి జీవించుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణవాలి. ఓకే, భక్తులు వేరు, నిత్య భక్తులు వేరు. ఓకే, సో బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడికి నిత్య భక్తులు. మనం అందరం కూడా దేవీ దేవతలకి ఆకర్షితులం అవుతాం. ఎందుకంటే మనందరికీ కూడా షార్ట్ కట్ మెథడ్స్ కావాలి, మనందరికీ కూడా భౌతిక సుఖాలు కావాలి. మరి భక్తుడు అనేటువంటి వాడు కూడా కృష్ణ భక్తి మార్గం నుంచి ఒక్కొక్క సందర్భంలో బయటకు వచ్చి దేవీ దేవతల ఆరాధన చేయడం అనేటువంటి జరుగుతుంది. నిత్య భక్తులైనటువంటి వృందావన వాసులే ఇంద్రుడికి పూజ చేస్తున్నారు. నిత్య భక్తులు అంటే నిత్య పార్షదులు. ఇంకా అంతకంటే ఉత్తమ భక్తులు ఎవరుంటారు? నిత్య పార్షదులు అనంటే ఈ భౌతిక విశ్వంలోకి కర్మబంధనం కారణంగా వచ్చినటువంటి వాళ్ళు కాదు, భగవంతుడి లీలలో భాగం పంచుకోవడం కోసం భగవంతుడి సేవగా వచ్చినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళే ఈ భౌతిక విశ్వానికి వచ్చి భ్రమలో పడిపోతున్నారు. ఇక మనలాంటి సామాన్యుడు భ్రమలో పడకపోవడంలో ఏముంది ఆశ్చర్యం? మనం అందరం దేవీ దేవతలను పూజిస్తే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు, నందుడిలా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి తండ్రిగా వ్యవహరించినటువంటి వాడే ఇంద్రుడికి పూజ చేయడానికి తలపెట్టారు. ఇంద్రుడికి అర్పించి తినాలి అని అనుకుంటున్నారు శేషాన్నం. అలాంటి పరిస్థితుల్లో తన నిత్య భక్తులు ఉన్నప్పుడు మరి శ్రీకృష్ణుడు చూస్తూ ఉంటారా? అలాంటి నిత్య భక్తులను కూడా శ్రీకృష్ణ భగవానుడు కరెక్ట్ చేయడము అనేటువంటిది బాధ్యతగా తీసుకున్నారు. అందుకనే ఎప్పుడైతే కృష్ణుడు అతిగా ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, కృష్ణుడు వాళ్ళ యొక్క యోగాన్ని క్షేమాన్ని కోరుకుంటున్నారు, అలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి తప్పటడుగులు వేస్తూ ఉంటే అలాంటి వాళ్ళు వేసేటువంటి తప్పటడుగుల నుంచి వాళ్ళని రక్షించడం కోసం శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా శుద్ధ భక్తుల రూపంలో గురువుల రూపంలో మన దగ్గరికి పంపిస్తారు. అంటే ఎవరైనా వచ్చి మన దగ్గరికి ఇలాంటి ఆరాధన చేయనవసరం లేదు, ఇలాంటి భక్తి చేయనవసరం లేదు, ఇలాంటి పూజలు చేయనవసరం లేదు అని చెప్పారు అని అంటే అది కృష్ణుడు ఆ భక్తుల మాధ్యమం ద్వారా మనకి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్. ఇక నందుడి విషయానికి వస్తే, లేకపోతే అక్కడ వృందావన వాసుల విషయానికి వస్తే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అక్కడ ఉన్నారు వాళ్ళతో కలిసి. కాబట్టి వాళ్ళందరికీ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలరు. యాక్చువల్గా కృష్ణుడికి తెలిసినటువంటి జ్ఞానము ఏమిటి అనేటువంటిది మనం అందరం కూడా అంచనా కూడా వేయలేము. ఎందుకంటే జ్ఞానానికి మూలమే శ్రీకృష్ణ భగవానుడు. అందుకని ఇక్కడ కర్మమీమాంస సిద్ధాంతాన్ని మాట్లాడుతున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఎవరికైనా సుఖం వచ్చినా, ఎవరికైనా కష్టం వచ్చినా, అది ఎవరో దయతలిస్తే వచ్చినట్లు, ఎవరో పగపడితే వచ్చినట్లు కాదు. మనకి సుఖం వచ్చిందనుకోండి, మన సుఖానికి ఫలానా వాళ్ళ దయ వల్ల, ఫలానా వాళ్ళ కరుణ వల్ల మనకి సుఖం వచ్చిందని కాదు. లేదంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఫలానా వాళ్ళ కారణంగా మనకి కష్టం వచ్చింది అని చెప్పడానికి లేదు. ఎక్కువగా చూస్తే మనం అందరం కూడా సుఖం వస్తే నా గొప్పతనం వల్ల సుఖం వచ్చింది అని చెప్పుకుంటాం, కష్టం వస్తే ఫలానా వాడి వల్ల నాకు కష్టం వచ్చింది అని చెప్పుకుంటాం, కష్టం వస్తే కూడా నా గొప్పతనం వల్ల కష్టం వచ్చిందని మనం ఎవరైనా చెప్పుకో. ఎందుకంటే మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కీడుకి లేకపోతే ప్రతి అసౌకర్యమైన దానికి కారణం మనం పక్క వాళ్ళలో ఎత్తుతూ ఉంటాం. ఎవరు ఏం చేస్తే నాకు ఇలా జరిగింది
అని మనం ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాం. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఎవరికి సుఖం వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళ వాళ్ళ కర్మల ఫలితంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నంద మహారాజు ఏం చెప్తున్నారు, మేమందరం కూడా సుఖంగా ఉండడానికి ఇంద్రుడు కారణము అని చెప్తున్నారు. కృష్ణుడు ఏం చెప్తున్నారు, మీరందరూ కూడా సుఖంగా ఉండడానికి ఇంద్రుడు కాదు కారణము, మీ కర్మలు కారణము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది కర్మ మీమాంస సిద్ధాంతం. ఓకే, అంటే మనం అనుభవించేటువంటి ప్రతి దానికి, అది సుఖమే కావచ్చు దుఃఖమే కావచ్చు భయమే కావచ్చు ఏదైనా కావచ్చు, దానికి మన కర్మ ఫలాలుగానే మనకి కలుగుతున్నాయి. దానికి ఇంకొకళ్ళని నిందించడానికి లేదు, ఇంకొకటి పొగడడానికి లేదు. ఓకే, అయితే ఇప్పుడు నందుడు చేస్తున్నటువంటి విషయం తప్పు అనేటువంటి విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాలి అని అనుకున్నాడు. ప్రత్యేకించి నందుడు చేస్తున్నటువంటి విషయం తప్పు అని నందుడికి ఎందుకు చెప్పాలి అని అనుకున్నారంటే, నిత్య పార్షదులు అయినటువంటి వీళ్ళు ఇలాంటి తప్పటడుగులు వేయకూడదు అని అనుకుంటారు. అంటే కృష్ణుడికి ఎంత దగ్గరగా ఉంటారో ఎంత క్లోజ్గా ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ ఉపదేశాలు కృష్ణుడు ఇస్తారు, అందరికీ ఇవ్వరు. ఓకే, కృష్ణుడు కానీ గురువు కానీ ఎవరికి ఇస్తారు అని అంటే, ఎవరైతే కృష్ణుడికి దగ్గరగా వెళ్ళాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే కృష్ణ ప్రేమను పొందాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రూపంలో భక్తుడుగానో లేకపోతే తోటి భక్తి యోగంలో ఉన్నటువంటి తోటి వ్యక్తుల ద్వారానో లేదు అని అంటే గురువు మాధ్యమం ద్వారానో ఇలాంటి ప్రీచర్స్ ద్వారా ద్వారానో ఎలాగోలాగా మనందరికీ కూడా కృష్ణుడు మెసేజ్ ఇస్తారు. ఓకే, ఇలా జీవ గోస్వామి ఏమంటున్నారు అని అంటే, జీవ గోస్వామి శ్రీకృష్ణుడు యొక్క ముఖ్య ప్రయోజనము ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచడం మాత్రమే కాదు, తన పార్షదులకి తెలియని విషయాలను కూడా తెలియచేయాలి అనేటువంటి విషయాలు. జీవ గోస్వామి ఎవరు తెలుసండి, షడ్గోస్వాముల్లో ఒకరు. ఓకే, షడ్గోస్వాముల్లో ఒకరు. యాక్చువల్ గా సనాతన గోస్వామి, రూప గోస్వామి, తర్వాత గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి అధిపతిగా అంటే ఇన్ఛార్జిగా జీవ గోస్వామి ఉన్నారు. ఓకే, జీవ గోస్వామి చాలా యంగ్ లో ఉన్నప్పుడే, ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడే ఆయన జీవ గోస్వామి. నిన్ననే జీవ గోస్వామి ఆవిర్భావం. ఓకే, మనము ద్వాదశి, ద్వాదశి నిన్న వామన ద్వాదశి రోజు మనము జీవ గోస్వామి పుట్టినరోజు కూడా. ఓకే, సో జీవ గోస్వామి గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి ఒక రెండు ముక్కలు చెప్తాను. యాక్చువల్గా ఒకసారి వల్లభాచారి రూప గోస్వామి దగ్గరికి వచ్చారట. వల్లభాచారి రూప గోస్వామి దగ్గరికి వచ్చినప్పుడు వల్లభాచారి రూప గోస్వామి రాసినటువంటి దాన్ని ఒకదాన్ని చదివారు. ఏమని చదివారు అని అంటే, ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా భక్తులని పిశాచాల్లా పట్టి పట్టి పీడిస్తున్నాయి అని చెప్పేసి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే కామ్యకర్మలు భక్తులని పిశాచాల్లా పీడిస్తున్నాయి, ముక్తి కూడా భక్తులని పిశాచాల్లా పీడిస్తున్నాయి. ఎవరు వల్లభాచారి? వల్లభాచారి ఎవరు అని అంటే, రుద్ర సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆచార్యుడు. వల్లభాచార్యుడు రుద్ర సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యుడు. రూప గోస్వామి బ్రహ్మ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ఆచార్యుడు. ఈ ఇద్దరు ఆచార్యులు ఒకచోట కలిశారు బృందావనంలో. కలిసినప్పుడు ఈయన ఆయన్ని ఆయన చదివిన ఆయన రాసిన దాన్ని ఈయన చదివారు. వల్లభాచార్య చదివి రూప గోస్వామితో అన్నారు, ఏమిటి ఇలా రాశావు, ముక్తి కోసమే కదా భక్తులందరూ కూడా తాపత్రయపడేది, మరి ముక్తి కూడా పిశాచంలా పీడిస్తుంది అనేటువంటి విషయాన్ని ఎందుకు రాశావు? అది కాదు, కామ్యకర్మలు పిశాచంలా పీడిస్తున్నాయి, కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి పిశాచాల్లా పీడిస్తున్నాయి అని చెప్తే కరెక్ట్ అయ్యి అంటుంది, కానీ ముక్తి కూడా పిశాచంలా పీడిస్తుంది అని ఎందుకు అంటున్నావు అని చెప్పేసి అంటే, రూపగోస్వామి ఏమన్నారు ఎవరికైనా తెలుసా? రూపగోస్వామి ఏమన్నారు? రూప గోస్వామి క్షమించండి నన్ను, పొరపాటు అయిపోయింది నా వల్ల, మీ అభిప్రాయం కరెక్టే అని చెప్పేసి కాముగా ఉన్నారు. రూప గోస్వామి శిష్యుడైనటువంటి జీవ గోస్వామి అక్కడే ఉన్నారు, చాలా యంగ్ టీనేజ్. ఓకే, ఆయనకు అనుమానం వచ్చింది, అదేంటి మా గురువు రూప గోస్వామి రాసింది తప్పెలా అవుతుంది? యాక్చువల్గా రూప గోస్వామి రాసింది కరెక్టే, అయినా సరే వల్లభాచారి విమర్శించినప్పుడు దానికి సమాధానం ఎందుకు చెప్పలేదు రూప గోస్వామి అని
ఆయన బాధపడుతున్నారు. కానీ జీవగోస్వామికి తెలుసు సమాధానం, ఎందుకు రూపగోస్వామి అలా రాశారు అనేటువంటి సమాధానం ఆయనకి తెలుసు. అయినా సరే రూపగోస్వామి ఎందుకు కౌంటర్ చేయట్లేదు అని అనుకున్నారు. సరే వల్లభాచారిని ఒక, ఆయన కూడా గొప్ప వైష్ణవుడు, రుద్ర సాంప్రదాయంలో ఉన్నారు, ఓకే, ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణుడిని నువ్వు రాసింది తప్పు అని అక్కడ ఫైట్ చేయడం ఉండదు, నేను రాసింది కరెక్ట్ నువ్వు అనుకున్నది తప్పు ఇలాంటి ఆర్గ్యుమెంట్లు ఉండవు. వాళ్ళ దృష్టికోణం ఒకటి, వీళ్ళ దృష్టికోణం ఒకటి, వాళ్ళని కూడా వీళ్ళు గౌరవిస్తారు, వీళ్ళని కూడా వాళ్ళు గౌరవించాలి. అయితే వల్లభాచారి ఆ రోజు ఆతిథ్యం తీసుకొని ఇక బయలుదేరారు. కానీ జీవగోస్వామి మనసులో మాత్రం ఇది పీడిస్తూ ఉంది. జీవగోస్వామిని వల్లభాచారి వెళ్తూ ఉంటే బయట వరకు పంపించి రమ్మన్నారు. జీవగోస్వామి వల్లభాచారితో పాటు బయటికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక విషయాన్ని అడిగారు, మీరు రూపగోస్వామి మిమ్మల్ని క్షమించమని కోరారు, పైగా మీ అభిప్రాయము కరెక్ట్ అని ఆయన ఒప్పుకున్నారు, కానీ రూపగోస్వామి రాసింది కరెక్టే, రూపగోస్వామి రాసిన దాంట్లో తప్పేం లేదు అని చెప్పేసి అన్నారు. వల్లభాచారి చాలా పెద్ద ఆచార్యుడు, జీవగోస్వామి చాలా చిన్నవాడు వల్లభాచారి ముందు, ఎందుకంటే చాలా సీనియర్. అయితే జీవగోస్వామిని వల్లభాచారి ఏమన్నారు అని అంటే, ఏంటి నీ ఉద్దేశం ప్రకారంగా అది ఎలా కరెక్ట్ చెప్పారు అన్నారు. ఒక భక్తుడికి కృష్ణుడి యొక్క సేవ చేసుకోవడంలో ఆనందం ఉంటుంది, కానీ కృష్ణుడిలో ఐక్యమైపోవడంలో ఏం ఆనందం ఉంటుంది? ఒక్కసారి కృష్ణుడిలో ఐక్యమైపోయారు అంటే, ఇక్కడ ముక్తి అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం, పోనీ వాళ్ళ దృష్టిలో ముక్తి అంటే భగవంతుల్లో లీనమైపోవడం. భగవంతుల్లో లీనమైపోయినటువంటి మనకి భగవంతుడికి సేవ చేసే అవకాశం ఉండదు కదా. భక్తుడు ఆ అవకాశాన్ని కోల్పోయినప్పుడు కూడా నరకంగానే భావిస్తాడు. అందుకని ముక్తి అనేటువంటి కోరిక కూడా మన హృదయంలో ఉన్నటువంటి ఒక పిశాచం లాంటిది అనేటువంటి విషయాన్ని జీవగోస్వామి చెప్పారు. మీరు చెప్పండి, ఒక సముద్రపు నీటి బొట్టు నీళ్ళలో కలిసిపోయినట్టు ఒక జీవుడు భగవంతుల్లో కలిసిపోతే ఇక ఆ జీవుడికి ఇక సేవ చేసేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది? విడిగా ఉంటేనే సేవ చేయడానికి సాధ్యమవుతుంది. అందుకనే ముక్తి అనేటువంటిది నరకం లాంటిది అనేటువంటి విషయాన్ని జీవగోస్వామి చెప్తే వల్లభాచారి అప్రిషియేట్ చేశారు. నువ్వు చెప్పింది చాలా బాగుంది, నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది అని అన్నారు. కానీ ఈ విషయాన్ని రూపగోస్వామి తెలుసుకున్నారు. రూపగోస్వామి తెలుసుకొని జీవగోస్వామిని పిలిచారు. నువ్వు ఎందుకు వల్లభాచారిని విమర్శించావు? వల్లభాచారికి సమాధానం చెప్పడం నాకు తెలియదా? వల్లభాచారికి, వల్లభాచారి నాది తప్పు అన్నప్పుడు నేనే కౌంటర్ చేసి ఉండేవాడిని కదా, నువ్వెందుకు చేయాలి? ఒక గొప్ప ఆచార్యుడు ఆయన, ఆయనకే కొన్ని భావాలు ఉన్నాయి, ఆయనకే కొన్ని కొన్ని విషయాల మీద కొంత అవగాహన అనేటువంటిది ఉంది. ఆయనది తప్పు అని చెప్పే అధికారం నాకు లేదు. ఆయనకి బృందావనంలో ఆయన మన ఆతిథ్యంలో ఉండి మన ద్వారా విమర్శింపబడము అని అంటే మనము ఆయన ఎడ చేస్తున్నటువంటి పెద్ద అపరాధం అవుతుంది. కాబట్టి వైష్ణవులకి అపరాధం చేసేటువంటి వ్యక్తి బృందావనంలో ఉండడానికి అర్హత లేదు. కాబట్టి జీవగోస్వామిని బృందావనం నుంచి వెళ్ళిపోమంటారు. జీవగోస్వామి బృందావనం వదిలేసి వెళ్ళిపోతారు. జీవగోస్వామి బృందావనం నుంచి వదిలేసి వెళ్ళిపోయి ఇక మధుర వెళ్తారు, మధురలోనే ఉంటారు. జీవగోస్వామి రూపగోస్వామిని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు, జీవగోస్వామికి బృందావనం వదిలి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ గురువు ఆజ్ఞాపించారు కాబట్టి జీవగోస్వామి బృందావనం వదిలి మధుర వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి తినడం మానేశారు ఆయన. ఏదో కొంచెం మజ్జిగ తీసుకోవడం, ఏదో కొంచెం పాలు తీసుకోవడం, అలా ఎప్పుడు ఆకలిస్తుంది ఇక శరీరం చచ్చిపోద్ది అనుకున్నప్పుడు ఆ కొంచెం తీసుకోవడం, అలా తీసుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు మధురలోనే ఉండిపోయారు. మళ్ళీ బృందావనం వైపుకి రాలేదు, ఎందుకంటే రూపగోస్వామి ఆయనకి ఆజ్ఞాపించేశారు. ఆయన చేసిన తప్పేం లేదు, కానీ గురువు ఆజ్ఞ ప్రకారంగా వైష్ణవుడికి అపరాధం చేసినటువంటి వ్యక్తి బృందావనంలో ఉండడానికి వీలు లేదు అని చెప్తే ఆయన మధుర వెళ్ళిపోయి ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత సనాతన గోస్వామి మధుర వెళ్తారు. మధుర వెళ్ళినప్పుడు అప్పట్లో కమ్యూనికేషన్ లేదు, ఓకే, మనలాగా స్టేటస్లు పెట్టుకోవడానికి లేదు వాట్సాప్లో లేదా ఫేస్బుక్లో,
నేను మధురలో ఉన్నాను, నేను నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను అని అందరికీ తెలియడానికి. సనాతన గోస్వామి కూడా తెలియదు, రూప గోస్వామి సారీ మన జీవ గోస్వామి ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయం తెలియదు, ఎందుకు వెళ్ళారు అనేటువంటి విషయం తెలియదు. సారీ ఎప్పుడు మధురి వెళ్ళినప్పుడు అక్కడ జీవ గోస్వామి గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే జీవ గోస్వామి పక్క చిక్కిపోయారు, శరీరంలో కండ లేదు, మొత్తం ఎముకలు కనిపిస్తున్నాయి, అలా క్షీణించిపోయి ఉన్నారు. ఎందుకు అంటే ఆయన తన గురువుకి సేవ చేయలేకపోతున్నాడు, ఆయన వృందావనంలో ఉండలేకపోతున్నారు అని చెప్పేసి బాధలోనే ఉండిపోయారు ఆయన ఇన్ని సంవత్సరాలు. ఇంత సమయము కూడా ఈవెన్ రూప గోస్వామి కూడా అలానే ఉన్నారు, జీవ గోస్వామిని వదిలేసి ఉండలేక. ఎంత రూప గోస్వామి జీవ గోస్వామిని పంపించేసినప్పటికీ, మధుర పంపించేసినప్పటికీ, జీవ రూప గోస్వామి కూడా జీవ గోస్వామి విరహంలోనే ఉన్నారు. అయితే సనాతన గోస్వామి, హరిబోల్ సనాతన గోస్వామి ప్రశ్నించారు జీవ గోస్వామిని, ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు, రావచ్చు కదా అంటే, రావచ్చు కదా అంటే, సరే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన, ఓకే నేను మాట్లాడతాను రూప గోస్వామి తోటి, నువ్వు వచ్చేసే బృందావనికి అని అంటే, లేదు లేదు రూప గోస్వామి నాకు ఇక్కడ ఉండొద్దు, నన్ను నాకు బృందావనంలో ఉండడానికి అర్హత లేదని చెప్పారు. నేను బృందావనంలో ఉండడానికి అర్హతనే లేనటువంటి వాడిని, ఆయన చెప్పింది కూడా కరెక్టే, ఒక వైష్ణవుని నిందించకూడదు, ఒక వైష్ణవుని తప్పు పట్టకూడదు, నేను తప్పు పట్టాను కాబట్టి నేను చేసినటువంటి తప్పుకు నేను శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పేసి ఆయన మధురలోనే ఉంటాను అంటే, సనాతన గోస్వామి బలవంతంగా ఆయన అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ బృందావనంలో రూప గోస్వామి దగ్గరికి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత సనాతన గోస్వామి రూప గోస్వామి తరువాత కాలంలో గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి, గౌడీయ వైష్ణవ మఠానికి అధిపతిగా జీవ గోస్వామిని ఉంచడం అనేటువంటి జరిగింది. అంటే జీవ గోస్వామి యొక్క జ్ఞానం, ఆయన యొక్క తెలివితేటలు, ఆయన యొక్క భక్తి అంత గొప్పది. అయినా సరే వీళ్ళ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, అది రూప గోస్వామి నుంచే కానీ, వల్లభాచార్య నుంచే కానీ, సనాతన గోస్వామి నుంచే కానీ, లేదా జీవ గోస్వామి గురించే కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వైష్ణవుడు ఎలా ఉండాలి. ఈవెన్ వల్లభాచార్య కూడా అంత గొప్పవాడై ఉండి జీవ గోస్వామి లాంటి వాళ్ళు ఒక మాట అంటే, నీ గురువే నన్ను ఓకే అన్నాడు, నీ గురువే నాకు క్షమాపణ చెప్పాడు, నువ్వేంటి నాకు చెప్పేది అని అనలేదు. ఆయన ఒప్పుకున్నారు, మెచ్చుకున్నారు, ఆయన తప్పు తెలుసుకున్నారు, ఆయన సమర్థించారు ఆయన. ఓకే అలానే రూప గోస్వామి కూడా చూడండి, ఒక వైష్ణవుడు ఒక మాట తప్పు అని అన్నా కానీ నువ్వు తప్పు అంటున్నావు అని అనకూడదు, అనకూడదు. యాక్చువల్గా ఒక ఒకరోజు నరసింహ చతుర్దశి రోజు, నరసింహ చతుర్దశి రోజు నేను ఆ రోజే క్లాస్ చెప్పేసి వెళ్ళాను, ఆన్లైన్లో టెంపుల్కి వెళ్ళాను. నేను చెప్పిన క్లాసే, నేను చెప్పిన నరసింహంబాబు గారి ప్రహ్లాదుడు, లేకపోతే ఇది మన హిరణ్యకశిపుడి తపస్సు, ఇదంతా ఈ లీల ఇదంతా కూడా టెంపుల్లో ఒక డివోటీ చెప్తున్నారు, కథ చెప్తున్నారు. నా పక్కనే అనాది జగన్నాథ్ ప్రభు కూర్చొని ఉన్నారు, నేను అనాది జగన్నాథ్ ప్రభు పక్క పక్కన కూర్చొని ఉన్నాను. కూర్చున్నప్పుడు నేను భాగవతం బుక్లో చదివినప్పుడు, లేకపోతే నేను క్లాస్ చెప్పినప్పుడు ఎన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశారు అనేటువంటిది నేను చదివాను, నా క్లియర్ గుర్తుంది, 1000 దేవతా సంవత్సరాల పాటు తపస్సు చేశారు అనేటువంటిది ఉంది. అయితే అక్కడ చెప్పినప్పుడు ఆయన 1000 దేవతా సంవత్సరాలు అని చెప్పలేదు, ఆయన ఎన్నో కొంత నెంబర్ చెప్పాడు, ఇన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అని చెప్పాడు. అది 1000 దేవతా సంవత్సరాలు అయితే కాదు, గ్యారంటీగా కాదు. నా పక్కనే అనాది ప్రభు కూర్చొని ఉంటే అనాది అనాది ప్రభుని నేను అడిగాను, అనాది ప్రభుజీ నేను భాగవతం చదివాను ప్రభుజీ, అక్కడ 1000 దేవతా సంవత్సరాలు అని ఉంది, మరి ఎన్ని సంవత్సరాలు ఉంటే ఏంటి ప్రభు, మనం అలా అనకూడదు, ఆయన ఎంత చెప్తే అదే కరెక్ట్ అని అన్నారు. అంటే మనం అక్కడ ఆయన చెప్పిన దాంట్లో తప్పుడు చూడడం కాదు, అక్కడ ఎంతైతే అయ్యింది, కొన్ని సంవత్సరాల పాటు అనుకోరాదు, కరెక్ట్గా నెంబర్ ఎందుకు మనకి, 1000 అయితే ఏంటి, 1001 అయితే ఏంటి, లేకపోతే 999 అయితే ఏంటి, లేకపోతే 100 అయితే ఏంటి, చాలా సంవత్సరాల పాటు తపస్సు చేశాడు, ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటి. అంటే కొన్ని 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 చిన్న చిన్న విషయాల్ని మనం ఏం చేస్తాం అంటే పట్టుకుంటాం, దానివల్ల పట్టుకోవడం వల్ల మన భక్తి పెరగదు. ఓకే అంటే నాకు, నేను కొత్త కొత్తలో అప్పుడు నాకు కూడా తెలియదు ఇలా అనొచ్చు ఇలా అనకూడదు అని మనకు తెలియదు, నాకంటే అనంత జగన్నాథ్ ప్రభు ఉన్నారు కాబట్టి పక్కనే ఆయన నేను అడిగితే నాకు ఆయన సమాధానం చెప్తారు, అందరికీ అలా ఉండరు కానీ మనం అలాంటి తప్పులు చేస్తూనే ఉంటాం. నా పక్కనే కూర్చున్నప్పుడు పర్లేదు ప్రభు, ఆయన చెప్పింది కరెక్టే, మీది కరెక్టే, ఊరుకోండి అని అన్నారు. అంటే అంటే అలా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒక వైష్ణవుణ్ణి మనం తప్పు పట్టకూడదు, వాళ్ళు ఒకవేళ తప్పు చెప్పినా కానీ అది ఏదో మూడ్లో ఏదో సందర్భంలో ఏదో ఆలోచనలో ఒకవేళ తప్పు చెప్పుకుండొచ్చు, తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. మనం తప్పు బట్టి మీరు ప్రభుజీ మీరు ఇలా తప్పు చెప్పారు అని అనాల్సిన అవసరం లేదు, మనం ఎవరిని అనుకో.
సో ఇది మనము జీవగోస్వామి ద్వారా తెలుసుకోవాలి. జీవగోస్వామి లీల, జీవగోస్వామి బర్త్డే నిన్ననే కాబట్టి మనం ఒకసారి జీవగోస్వామి గురించి 2 నిమిషాలు చెప్తున్నాం. కథ నుంచి డీవియేట్ అయిపోయాం మనం, క్షమించండి. సో చాలా జీవగోస్వామి బాగుంది గురుజీ, అథవా గురించి తెలిసాయి కావాలి, తెలుసుకున్నాం. తెలియని విషయం జగ్గోస్వామి చెప్పారు, చాలా గురించి మంచి మంచి చెప్పారు ప్రభుజీ, చాలా దాంట్లో ఆ నీతి కూడా నేర్చుకున్నాం ప్రభుజీ, చాలా బాగుంది. ఎస్. సో జీవగోస్వామి గురించి ఒక మాట అన్న మాట్లాడుకోకపోతే ఆయన ఆవిర్భావ దినోత్సవం. అవును ఓకే, తెలియదు ప్రభుజీ, మాట తొందరపడి కలిగి మనం ఎవరిని థ్యాంక్ యూ ఇచ్చిన ప్రభుజీ, మాట థ్యాంక్ యూ అసలు ప్రభుజీ, చాలా మంచి మాట చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్ ప్రభుజీ, తొందరపడి అనకూడదు అని మంచి అసలు ఇన్ఫర్మేషన్ నిజంగా మాకు చాలా మాత్రం మంచిది ప్రభుజీ. తెలుసుకోగలిగాం ప్రభుజీ, జీవగోస్వామి ఇప్పుడు యొక్క స్టోరీ ప్రతిరోజు ద్వారా. మనము టెంపుల్ కెళ్ళి ఇట్లా జరుగుతుంటే ప్రభుజీ, మాకు కూడా ఇట్లా తెలుసుకుంటే నిజంగా ఎవరు అట్లాంటి వాటికి వెళ్ళము, అట్లాంటి పదాలు వాడటానికి సరికి. అదే మన భక్తులు చెప్తుంటారు, ఓవరాల్ స్టోరీని చూడాలి మనము, చిన్న చిన్న విషయాల్లోకి మనం వెళ్ళకూడదు. ఓకే, ఒక్కొక్కసారి నెంబర్లు అటు ఇటు అవుతుంటాయి. ఓకే, నెంబర్లు అటు ఇటు అవుతుంటాయి, కొన్ని కొన్ని సార్లు సిద్ధాంతం కూడా అటు ఇటు మారిపోతుంటుంది, వినేసి వచ్చేసేయాలి. మనకి ప్రభుజీ డౌట్ నిన్న ఉంటే మన గుంటూరు శిక్షా గురుతో టెంపుల్లో మాట్లాడి, మన శిక్షా గురుతో మాట్లాడి మనం క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, గుంటూరు టెంపుల్లో క్లాస్ శిక్షా గురువు ఇవ్వడం తోటి కూడా అడగొచ్చా ఇలాగే ప్రభుజీ, ఉంది. ఇట్లా మాట్లాడొచ్చా మాట్లాడచ్చు, ఇలా? శిక్షా గురువు తోటి మాట్లాడచ్చు, ఇట్లా అన్నారు ఏది కరెక్ట్ ప్రభుజీ, మాకు కొంచెం ఏమైనా క్లారిటీ ఇస్తారా మీకు తెలిస్తే అని అడుగుతాను. అంటే అది ఆయన్ని అనుమానించాలని, ఆయన్ని ఆయన్ని తప్పు తప్పు ఇంకా పట్టాలని కాకుండా ఉద్దేశంతో కాదు, మన క్లారిటీ కోసం మనం అడగచ్చు. క్లారిటీ కోసం. నిన్న గుంటూరు టెంపుల్లో కూడా ప్రభుజీ క్లాస్లో ప్రభు గారు చెప్తా 96 లక్షల జీవరాశులు అన్నారు. నేను 96 లక్షలు కాదు కదా, కాదు కదా అనుకున్నాను ప్రభుజీ. ఇప్పుడు క్లారిటీ అంతే వచ్చింది అనుకోవాలి, అంతే నిజంగా అనుకోవాలంతే కదా ప్రభుజీ, ఇట్లాంటి అనుకున్నాను డౌట్ల ప్రభుజీ. అన్నిటికీ సమాధానం చెప్పారు వచ్చింది, అలా చెప్పారంటేనే ఇంకా ఏదోలే అనుకున్నా. కానీ చాలా నాకు మంచి చెప్పిన చెప్పారు ఫ్లోలో ప్రభుజీ. ఒక్కొక్కసారి అలా ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోతుంది, చెప్పిన ఒక్కొక్కసారి వాళ్ళ మిస్టేక్ బతుకు అవుతుంది చూడండి, మాకు. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అట్లా ఏంటంటే జరుగుతుంది. చాలా విషయాలను ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క విషయం గుర్తురాదు. ఓకే, గుర్తురాదు 96 86 ఎన్నో కానీ ఒకటైతే కాదు. ఉన్నప్పుడు దాన్ని మేము స్వీకరించాలి, అంతేగాని మేము విమర్శించకూడదు. విమర్శించకూడదు. ఓకే, అసలు ఆ నింద మనకి మాకు వస్తుంది కదా ప్రభుజీ, ఇట్లాంటి తెలుసుకోవడం చాలా మంచి విషయాలు ప్రభుజీ. మంచి విషయం, ఇది ఇప్పుడు వైష్ణవి నాకు కాదు, బాగా మాకు అనిపించింది ఎప్పుడైనా ప్రభుజీ. వైష్ణవ వాళ్ళని కాదు అట్లా స్వామి వెళ్ళిపోమని గురించి అంటే చాలా చెప్పండి బాగా ప్రభుజీ, అనిపించింది. ఎందుకంటే మాకు ఏమీ తెలియదు షడ్గోస్వామి ఎందుకంటే అప్పుడు గురించి. ఇట్లాంటివన్నీ అసలు ప్రతి పాయింట్ ని తెలుసుకోవాలి ప్రభుజీ, పాటిస్తారా లేదా అనేది అది జీవగోస్వామిని మా మీద. ఎదుర్కొంటున్నందుకు చాలా బాధ అనిపించింది. చాలా బాగుంది ప్రభుజీ, ఏడుపొచ్చింది ప్రభుజీ ఆయన వెళ్ళిపోతున్నారంటే, మనకు తెలియకుండానే అంత బాధ అనిపించింది. మరి వాళ్ళు ఎంత బాధ అనిపించారు. వాళ్ళిద్దరు చాలా క్లోజ్, అందుకనే వాళ్ళిద్దరు ఎలా అయితే జీవగోస్వామి ఉన్నారో అలానే రూపగోస్వామి కూడా తెలియసరికి. అదే ఆయన కూడా మీరు గురువు కూడా చెప్తుంటేనే తెలియదు మాకు కదా. బాధ అనిపించింది ప్రభుజీ. ఓకే, సో కథలోకి వెళ్దాం మాతాజీ, లేట్ అయిపోతుంది. ఓకే, సో శ్రీకృష్ణుడు తన భక్తుల యొక్క పతనాన్ని చూస్తూ ఉండలేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానోదయం కల్పించాలి అని అనుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ పరతత్వంతో కలిసి ఉన్నారు కదా, కృష్ణుడితో కలిసి ఉన్నారు. కృష్ణుడితో కలిసి ఉండి సుఖాన్ని ఇంకెక్కడో ఎత్తుక్కోవడము అని అంటే మరి కృష్ణుడు ఎంత బాధపడాలి కదా. అందుకనే తిరిగి మళ్ళీ కృష్ణుడు వైపు తీసుకురావడమే కృష్ణుడు బాధ్యత. అందుకనే లీల పరతత్వాన్ని, అనుకోవాలి ప్రభుజీ ఇది. లీల అంటే ఇక్కడ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు జీవగోస్వామి అని అంటే, ఇక్కడ ఇంద్రుడు గర్వాన్ని అంచడమే కాదు, భక్తులు తప్పుటడుగులేస్తే వాళ్ళని కూడా మార్చడం. ఓకే, కృష్ణుడే లీలలో భాగం అనేటువంటి విషయాన్ని జీవగోస్వామి చెప్తున్నారు. ఓకే, అందుకనే జీవగోస్వామి గురించి మాట్లాడాం మనం. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం సునీత మాతాజీ. అస్తి చేదీశ్వర కశ్చిత్ ఫల రూప్యన్య కర్మణాం. అస్తి చేదీశ్వర కశ్చిత్ ఫల రూప్యన్య కర్మణాం. కర్తారం భజతే సోపి నహ కర్తుః ప్రభుర్హి సహా. కర్తారం భజతే సోపి నహ్య కర్తుః ప్రభుర్హి సహా. భావం కర్మలకు ఫలములను సగడి ఈశ్వరుడు ఉన్నప్పటికీ అతడును కర్త కార్మోన్ముఖుడగుటపై ఆధారపడును. నిజమునకు సకామ కర్మలు నిర్వహింపబడినదే కర్మ ఫలప్రదాత అనేది ప్రశ్నయే ఉదయించదు. భాష్యం ఈశ్వరుడు ఉన్నప్పటికీ అతడు కర్తపై తప్పక ఆధారపడవలసి వచ్చుననియు శుభాశుభ నియమములను అనుసరించి బద్ధజీవులకు సుఖదుఖములను నొసంగవలసిన వాడై అతడును కర్మ నియమములకు ఆధీనుడు కావలసి వచ్చుననియు శ్రీకృష్ణుడు ఇచ్చే వాదించెను. పాప పుణ్య కర్మ కార్యములకు శుభాశుభ ఫలములను సగటి ప్రకృతి నియమములు సర్వ శుభకరుడకు దేవదేవుని యొక్క సృష్టి అనడి స్పష్టంగా విషయమును ఈ బాహ్యముకు తర్కము ఉపేక్షించును. అట్టి నియమములను సృజించి పోషించువాడు కనుక వాటికి అతడు అధీనుడు కాదు కాడు. పైగా భగవానుడు ఆత్మసంతుష్టుడు ఆత్మ పరిపూర్ణుడు కనుక బద్ధజీవుల కర్మలపై అతడు ఎన్నడూ ఆధారపడడు.
పూర్ణ కరుణా స్వభావం వల్ల అతడు మన కర్మలకు తగిన ఫలమును నొసగొచ్చుండును. దేనిని మనము విధి తలరాత లేదా కర్మ అని అంటున్నామో అది బద్ధజీవులను పూర్ణ చేతనాస్థితికి క్రమముగా ఉద్ధరించుటకు ఉద్దేశింపబడిన పరిపూర్ణము సూక్ష్మమునైన నిగ్రహానుగ్రహ పద్ధతి అన్నది. అంటే పూర్ణ చేతనాస్థితి జీవుల యొక్క మూలమగు సహజ స్వభావం. మానవ స్వభావమునకు తగినట్టు నిగ్రహానుగ్రహములను నియంత్రించడి ప్రకృతి నియమములను భగవానుడు ఎంత చిత్రతతో సృజించి అమలు పరచననగా నిత్యమగు ఆత్మ యొక్క స్వాతంత్ర్యమునకు ఎటువంటి భంగము కలగకుండా అవి జీవుని పాపకర్మ యందు అధైర్యపరిచి సత్వగుణమునందు ప్రోత్సహించును. భౌతిక ప్రకృతికి విరుద్ధముగా భగవానుడు తన ప్రధాన స్వభావమును ఆధ్యాత్మిక జగత్తునందు ప్రదర్శించును. అచ్చట దేవదేవుడు తన విశుద్ధ భక్తులతో నిత్యముగా ప్రేమ వినిమయము కావించును. అట్టి ప్రేమ వినిమయము భగవంతుడు భక్తుని నడుమగల పరస్పర స్వాతంత్ర్యము పైననే ఆధారపడి ఉండు పూర్తిగా ఆధారపడి ఉండును. కానీ ఏదో స్వార్థ ప్రయోజనములపై కాదు. ప్రకృతిని కొల్లగొట్టి విపరీతముగా యత్నమును త్యజించి సచ్చిదానందమై జీవనమునకై భగవద్ధామమునకు వెడలగలిగి మహదవకాశమును ఈ జగత్తునందలి బద్ధజీవులకు విశుద్ధ భక్తుల సహాయంతో దేవదేవుడు నిరంతరము వసగుచుండును. ఈ విషయములనన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మనం ఇచ్చిన ఆటపట్టింపు ధోరణిలో శ్రీకృష్ణుడు చేసిన నాస్తిక తర్కమును గంభీరంగా తీసుకుని రాదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో కర్మలకు ఫలములు వసగిడి ఈశ్వరుడు ఉన్నప్పటికీ అతడును కర్త కర్మోన్ముఖుడు అగుటపై ఆధారపడును. ఇది నాస్తిక తత్వం. కర్మమీమాంస సిద్ధాంతం చెప్తూ శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నాడు. అంటే స్వయంగా భగవానుడు కూడా కర్త కర్మోనుకుడిపై ఆధారపడి ఉంటారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఫలాన్ని ఇచ్చేటువంటి భగవంతుడికి కూడా కర్మలు అనుభవించాలి అనేటువంటిది ఇక్కడ. ఓకే, యాక్చువల్గా ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే భగవంతుడి మీద కర్మల ప్రభావం అనేటువంటి ఉండదు, కర్మలు తీసుకుంటారు. ఎందుకు? మనకి నేర్పడం కోసం. అంటే ఎంత తోడైనా సరే కర్మఫలం నుంచి తప్పించుకోలేడు అనేటువంటి విషయం చెప్పడం కోసం భగవంతుడు ఇలా చెప్తున్నారు. కృష్ణుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఎంత తోడైనా సరే కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే, స్వయంగా నేనైనా సరే స్వయంగా భగవానుడైనా సరే అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. అంటే అందరికీ కర్మఫలాలను ఇచ్చేటువంటి ఆయన కూడా కర్మఫలాలను తీసుకుంటారు అని చెప్తున్నారు ఆయన. అంటే ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే ఎవరూ తప్పించుకోలేరు అని చెప్పటం. నీకు సుఖం వచ్చినా నీకు దుఃఖం వచ్చినా నీ కర్మల ఫలితంగా వస్తుంది, దాన్ని నువ్వు ఎవరు తప్పించుకోలేరు, దానికి క్రెడిట్ తీసుకెళ్లి ఇంద్రుడికి ఎందుకు ఇస్తున్నారు అని. ఓకే, సో నీకు వచ్చిన సుఖానికి ఇంద్రుడికి ఎందుకు గొప్పతనం అంటగడుతున్నారు? దానివల్ల ఇంద్రుడు మిథ్యాగర్వం పెరిగిపోతుంది. దానివల్ల ఇంద్రుడు అనుకుంటున్నాడు ఈరోజు పూజ చేయకపోతే రేపు నేను వర్షం ఆపేయాలి అని అనుకుంటాడు. ఓకే, ఒక ఒక ఐఏఎస్ అధికారి తన పని చేయడానికి గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నాడు. అలాంటి ఐఏఎస్ అధికారి మనకి పని చేసినందుకు మనము నువ్వు నాకు పని చేసి పెట్టావు కాబట్టి 10,000 ఉంచుకోండి అని అన్నాం అనుకోండి. మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు మాకు చాలా పని చేసి పెట్టారు, చాలా మంచిగా పని చేసి పెట్టారు కాబట్టి కృతజ్ఞతగా మీకు 10,000 ఇస్తాను అని చెప్పి మనం 10,000 ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఐఏఎస్ అధికారి కరెక్ట్ చేసిందా? లంచం, లంచం అది. ఆయన సరే నువ్వు నాకు కృతజ్ఞతగా ఇస్తున్నావు, నా వల్లనే పని జరిగింది అనుకుంటున్నావు, నా 10,000 తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఐఏఎస్ అధికారి లంచగుండా అయిపోతుంది. రేపు పొద్దున ఏమవుతుంది? ఇంకొకటి ఎవరికైనా ఏదైనా పని చేస్తే వాడు కూడా 10,000 అలవాటు, అదే అలవాటు అయిపోతుంది. యాక్చువల్గా మనకి జీతం వస్తుంది గవర్నమెంట్ నుంచి, ఆ పని చేయడానికి ఆయన ఉన్నాడు. ఆ పని చేసినందుకు డబ్బులు ఇస్తారు నాకు అని అనుకోవడంలో మొదలు పెట్టినప్పుడు ఐఏఎస్ అధికారి ఆయన డ్యూటీని లంచాలు తీసుకునే ఆఫీసర్గా మారిపోయి లంచం ఇస్తేనే పని చేసేస్తాయి వెళ్ళిపోతుంది. కాబట్టి లంచం ఇవ్వడమే తప్పు మనము అని ఇక్కడ మన కృష్ణుడు చెప్తున్నారు. ఇంద్రుడు ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు, ఇంద్రుడు ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. మీరు మీ కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు, మీరు సుఖమైనా దుఃఖమైనా మీ కర్మఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు, ఇంద్రుడు ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. మీరు అనుభవించే సుఖాలకి దుఃఖాలకి మీరు కారణం కానీ ఆయన కాదు, మీరు వెళ్ళిపోయి ఆయనకి లంచం లాగిస్తున్నారు, అది తప్పు అని చెప్పేసి మనకి ఈ విషయాన్ని తెలియజేయడం కోసం శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. కర్మమీమాంస సిద్ధాంతాన్ని చెప్పడం కోసం చెప్తున్నారు. కానీ ఈ నాస్తిక సిద్ధాంతం ఏదైతే ఉందో, భగవంతుడికి కూడా కర్మలు ఉంటాయి అనేటువంటిది నాస్తిక సిద్ధాంతం. భగవంతుడు మనకి జ్ఞానం ఇవ్వడం కోసం ఎంత తోడైనా సరే కర్మఫలాన్ని అనుభవించాలి అని చెప్పడం కోసం, కొంచెం ఇంపాక్ట్ కోసం చెప్పారనుకోండి, దాన్ని మనం అచ్చుగుద్దినట్టు అలానే తీసేసుకొని మనం దాన్ని
మన ఆచార్యుల భాష్యం ద్వారా అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే మనం తప్పు చేసిన వాడు అవుతాం. ఓకే, అందుకే ప్రభుజీ ఇప్పుడు అందరూ అంటారు కదా, కొంతమంది బయట చెప్పేవాళ్ళు కృష్ణుడు కూడా కర్మలు తప్ప కర్మ ఫలాలు అనుభవించక తప్పలేదు అనేసి అంటారు. అయ్యే ఇది సగం విని ఇట్లా చేస్తారు, అంటే పూర్తి జ్ఞానం లేకపోవడం పూర్తి జ్ఞానం అని. లేకపోవడం. ఒకటి రెండు శ్లోకాలు చాలు నాస్తికులకి. ఓకే, ఇంత దీనికంటే ముందు రాసి దీని తర్వాత రాసిన 100 శ్లోకాల గురించి వాళ్ళకి వద్దు, మొత్తం పోతాయి. ఈ ఒక్క శ్లోకం ఉంటే చాలు వాళ్ళకి. ఓకే, నాస్తికులు రెచ్చిపోతారు. సో అందుకనే మనకి మనకి ఇక్కడ మన ఆచార్యులు ఇందులో భాష్యం రాసిన ఆచార్యులు మనకి వార్నింగ్ ఇస్తున్నారు. ఓకే, ఈ ఒక్క శ్లోకాన్ని చూసి మీరు ఎలా అనుకోకండి, ఇది నాస్తికులు చేసేటువంటి మాట. భగవంతుడికి కర్మఫలాలు ఏముండవు, భగవంతుడు ఇష్టప్రకారంగా వస్తారు, ఇష్టప్రకారంగా వెళ్తారు. ఓకే, కర్మలను బట్టి రావడం, కర్మలను బట్టి పోవడం కాదు. ఆయనకు వచ్చే సుఖం కష్టం కూడా ఆయన ఇష్టప్రకారమే జరుగుతుంది. ఆయన ఎవరైనా రాక్షసులు ఎదిరించినా కానీ అది ఆయన ఇష్టప్రకారమే జరుగుతుంది. ఓకే, ఆయన రాక్షసుని చంపినా ఎవరిని చంపినా కానీ ఆయనకేం కాదు. ఇప్పుడు యాక్చువల్గా కృష్ణుడు బృందావనంలో ఒక ఎద్దును చంపుతారు తెలుసా, తర్వాత రాబోతుంది మనకి, మనకు తర్వాత లీలలో వస్తాయి. ఒక డీమన్, ఒక ఆయన కూడా ఒక అసురుడే. ఓకే, దాని కొమ్ములు పట్టుకొని విరిచేస్తారు. దాని కొమ్ములు పట్టుకొని ఇచ్చే చంపేస్తాడు. మనం వృషభాసురుడు, రేణుకాసురుడు, రేణుకాసురుడు, రేణుకాసురుడు రేణుకాసురుడు గాడిద కదా, గాడిద, రేణుకాసురుడు గాడిద, వృషభాసురుడు వృషభాసురుడు ఏదో ఉంది అంటే ఆయన అది ఎద్దు మనకు వస్తుంది తర్వాత కథలో. ప్రభు హరే కృష్ణ చెప్పండి. ఎవరు మాతాజీ? ఓకే, హరిష్ఠాసురుడు. హరిష్టాసురుడు, రైట్. సో హరిష్టాసురుడిని చంపినప్పుడు మీకు పాపం పట్టుకుంది అని అంటారు బృందావనంలో నందుడు, వృషభానుడు వీళ్ళంతా. నీకు పాపం అంటుకుంది కృష్ణ భగవాన్ అంటారా ప్రభుజీ? కృష్ణుణ్ణి. ఓకే, అయితే ప్రపంచంలో ఉన్న నదులన్నిట్లో నువ్వు స్నానం చేసిరా అప్పుడు నీ పాపాలు పోదు అని అంటారు. ఆయన ప్రపంచంలో ఉన్న నదులన్నిటికీ తిరిగి రావాలి అని అంటే కొన్ని కొన్ని 100 సంవత్సరాలు పట్టింది, 200 సంవత్సరాలు పట్టింది కదా. ప్రపంచంలో ఉన్న నదులన్నీ తిరిగి రావాలి, అన్నిట్లో స్నానం చేసి రావాలి. అప్పట్లో మనలాగా హెలికాప్టర్లు లేవు. ఓకే, లేకపోతే దారులు కూడా సరిగ్గా లేవు, నడిచిపోవాలి, నడిచి రావాలి. ఈయన వచ్చేసరికి జీవితం అంతా అయిపోద్ది వాళ్ళది. అప్పుడు గర్తమంటాడు లేడా ప్రభుజీ? ప్రభుజీ అని తలుచుకుంటే ఒక గర్తమంతుడు లేడా అప్పుడు? చిన్నపిల్లాడు కదా అప్పుడు ప్రభుజీ. గర్తమంతుడితో రాలేదు కదా. ప్రభుజీ ఆయన తలుచుకుంటే సర్వ తీర్థాలు అని పాదాలు చింతకు వచ్చేస్తాయి కదా ప్రభుజీ. అవును. సో అప్పుడు కృష్ణుడు ఏం చేశారు, ప్రపంచంలో ఉన్న నదులన్నింటినీ బృందావనంలోకి ఆహ్వానించేశారు. అదే ప్రభుజీ అనుకున్నాను. అదే కృష్ణుడు ఏం చేశారు, ఇప్పుడు మనం బృందావనం వెళ్తే శ్యామకుండ అని ఉంటుంది అక్కడ. శ్యామకుండ ఏంటంటే ప్రపంచంలో ఉన్న నదులన్నీ శ్యామకుండలోకి వచ్చేసాయి. అబ్బా అక్కడ నీళ్ళకి కనుక మనం స్నానం చేస్తే ప్రపంచంలో ఉన్న నదులన్నింటిలో స్నానం చేశాడు. కృష్ణుడు స్వయంగా ఆహ్వానించేశారు అక్కడికి. అయితే ఆ ప్రపంచంలో ఉన్న నదులన్నింటిలో స్నానం చేసినటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆవిడ ఆయన పవిత్రుడు అయిపోయాడు. ఓకే, అప్పుడు అక్కడికి రాధారాణి, గోపికలు అందరూ అక్కడికి వచ్చేసారు. అందరూ అక్కడికి వచ్చి కృష్ణుడు నీది అయిపోయిందా స్నానం, నదులన్నింటిలో స్నానం చేయడం అయిపోయిందా అని అంటారు. అయిపోయింది, ప్రపంచంలో నదులన్నీ ఇక్కడికి నేను తెప్పించేశాను, మీరు కూడా స్నానం చేయండి, మీకు కూడా పాపాలన్నీ పోతాయి అని కృష్ణుడు చెప్తే ఇక్కడ గోపికలందరూ నీ పాపాలన్నీ ఆ నదిలో వదిలేసావు, ఇప్పుడు మేం పోయి స్నానం చేస్తే ఆ పాపాలన్నీ మాకు అంటుకుంటాయి, నువ్వు పవిత్రం అయ్యావు మమ్మల్ని స్నానం చేయమని, అందులో పాపాలన్నీ మమ్మల్ని మూడ కట్టుకోమంటావా అని చెప్పేసి, లేదు లేదు మేము తవ్వుతాము, మేము కూడా ఒక ఇక్కడ నదులను ఆహ్వానిస్తాము, మేము అందులో స్నానం చేస్తామని అంటారు. పాపం గోపికల శక్తి ఎంత, వాళ్ళు గోరలు పెట్టి లేకపోతే గాజులు పెట్టి, ఇరిగిపోయిన గాజులు పెట్టి తవ్వడం మొదలు పెడుతూ ఉంటారు. సో పాపం ఎంత చేసినా కానీ వాళ్ళ వల్ల ఏదో కొంచెం చిన్న కుండిలాగా తవ్వుతారు. అందులోకి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి సహాయం చేయడం కోసం రాత్రికి రాత్రి ప్రపంచంలో ఉన్న నదులన్నీ నీళ్ళని అందులోకి కూడా తీసుకొస్తారు. యాక్చువల్లీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కడో యమునా నదిలో ఉన్న నీళ్ళని తోడుకొచ్చి తీసుకొచ్చి పోస్తూ ఉంటారు ఇందులో, వీళ్ళు తయారు చేసిన చిన్న గుంటలో. ఓకే, తోడుకొచ్చి తీసుకొచ్చి పోస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి సహాయం చేయడం కోసం శ్రీకృష్ణుడు వాళ్ళ ప్రపంచంలో ఉన్న నదులన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో కూడా పెడతారు, మీరు ఇందులో స్నానం చేయండి అని అంటారు. సో ఉడతా భక్తి లాగా ఉడతా భక్తి. అంటే ఆయన సహాయం చేస్తారు గోపికలకి. ఓకే, అదే అయితే రాధాకుండు. అదే రాధాకుండు.
శ్యామకుండ రామకుండ పక్క పక్కనే ఉంటాయి, మనం బృందావనం వెళ్తే చూడొచ్చు. అయితే కృష్ణుడు ఏం చెప్తారంటే, శ్యామకుండలో స్నానం చేసిన దానికంటే రాధాకుండలో స్నానం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. రాధాకుండ ఇంకా పవిత్రమైంది, ఎందుకంటే అది గోపికలకు ప్రేమతోటి శ్రీకృష్ణ భగవానుడు హెల్ప్ చేసి నదులన్నింటినీ అక్కడికి తీసుకొచ్చారు. రాధాకుండలో శ్యామకుండలో నీళ్ళు అయినా ఎండిపోతే వెళ్ళిపోతాయేమో కానీ రాధాకుండలో మాత్రం ఎప్పటికీ నీళ్లు అలానే ఉండాలి అని చెప్పేసి ఆయన ఆశీర్వాదం ఎప్పుడు అలాగ ఉంటాయి ప్రభుజీ? ఉంటాయి. సో అంటే అందరు స్నానం చేయొచ్చు ప్రభుజీ, మనం వెళ్ళిన వాళ్ళు? కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు మాత్రమే, అది వాళ్ళ ఇష్టం. ఓకే, వాళ్ళ ఇష్టం. ఓకే, కొంతమంది ఇది స్వయంగా శ్రీకృష్ణుడు గోపికలు స్నానం చేసినటువంటిది నా అపవిత్రమైనటువంటి శరీరాన్ని నేను అందులో ఎందుకు ముంచాలి అని చెప్పేసి అక్కడ కేవలం నమస్కారం చేసి వస్తారు. ఎక్కువ మంది నమస్కారం చేస్తారు. భావన ఇక వాళ్ళ భావన సో ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి అని అంటే, కృష్ణుడికి కర్మలు, కృష్ణుడికి కర్మలు, కృష్ణుడికి పాపాలు అనేటువంటి దానికి, కృష్ణుడికి కర్మలు ఏంటంటే క్షణంలో పోయాయి కర్మలన్నీ, క్షణంలో పోయాయి పాపాలన్నీ కదా. ప్రపంచంలో ఉన్న నదులన్నింటినీ ఆహ్వానించి ఆయన పవిత్రం, ఆయన పవిత్రం చేయడానికి ఇప్పుడు గంగాదేవికి పవిత్రత ఆయన పాదాలు తాగడం వల్ల వచ్చింది. ఓకే, ఏ నదికి ఉన్న పవిత్రత అయినా కృష్ణుడు పాదాలు తాగడం వల్లనే వచ్చింది. ఏ నది కృష్ణుడు పవిత్రం చేయగలుగుతుంది? ఇదంతా మన అజ్ఞానం అంతే. ఓకే, మన మన మూర్ఖత్వం. ఓకే, కృష్ణుడు కూడా సామాన్యమైనటువంటి బాలుడు, సామాన్యమైనటువంటి మానవుడుగా మనం మాట్లాడుకోవడమే ఏదైతే ఉందో అది మన అజ్ఞానం అంతే. అది కృష్ణుడికి సంబంధం లేదు, కృష్ణుడు ఒకే ఆలయంలో కూడా ఎంజాయ్ చేస్తారు అంతే. ఓకే, వృందావన వాసులు చెప్తుంటే. ఓకే, నెక్స్ట్. కాబట్టి ఈ శ్లోకాన్ని చదివి మనమేమి మనం కూడా నాస్తికులుగా వెనకపడద్దు మారకూడదు. ఓకే, అది ఉద్దేశం. నెక్స్ట్ 15వ ప్రభుజీ. శ్లోకం. మనకి ప్రభుజీ చిన్న రిక్వెస్ట్, మనకి భగవద్గీతలో కూడా ఇట్లా కృష్ణ భగవానుడు తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉంటారని చెప్పి అంటారు కదా ప్రభుజీ. అలానే అంటే ఇప్పుడు ఉన్నారు కానీ అవి ఏవి తనకు అంటవు కదా, అలా ఈ కర్మఫలాలు కూడా ఆయన అంటవు అని అనుకోవడానికి అలా కూడా అర్థం చేసుకోవచ్చు అంటారా ప్రభుజీ? అసలు ఆయన కర్మఫలాలు అంటే ఏంటి మాధవ్? ఆయన అదే మనందరికీ అదేనా ప్రభుజీ, అసలు ఉండదు కదా ఆయన కంటే ఏంటి అసలు? ఆయన కర్మఫలం ఎక్కడ ఉంది? ఆయన వైరాగ్యుడు అన్ని ఆయన సమస్తము అవన్నీ ఆయన ప్రదర్శించారు, అవన్నీ ఆయన ప్రదర్శించారు. ఓకే, ప్రదర్శించారు రూపులనే కలిగి ఉన్నారు అని మనం చెప్పుకుంటాం కదా. చిన్న చిన్న రోల్ మోడల్ లాగా ఉన్నారనుకోవచ్చు, మనందరినీ ఆచరింప చేయడం కోసం అని అలా ఉన్నారు, జీవించాలి మన కోసం అలా జీవించారని ప్రభుజీ. భారత మరి కుంతి మహారాణి శాపం అయ్యారు, గాంధారి శాపం ఇచ్చారు కదా ప్రభుజీ, శాపం అంటే అలా స్వీకరించారు అంతే, అలాంటి లీలే కదా ప్రభుజీ, అంతా జరగాలి. ఇప్పుడు గాంధారి శాపం ఇవ్వకపోయినా అలానే జరిగింది అది. అది అసలు లీల జరగాలి కాబట్టి ఆమెను తీసుకున్నారు ఆ మధ్యవర్తిగా. గాంధారి శాపం వల్ల యదువంశం మొత్తం నాశనమైందని కాదు, కృష్ణుడు యదువంశీయులు అందరినీ కూడా, అందరూ కూడా పార్షదులు, వాళ్ళందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోతారు? వాళ్ళందరినీ పంపించి ఆయన వెళ్ళారు. మనం వచ్చినప్పుడు కూడా అంతే కదా ప్రభుజీ, వచ్చారు వాళ్ళందరూ తీసుకొచ్చిన కృష్ణుడు ముందే ప్రామిస్ చేసి తీసుకొస్తారు, మిమ్మల్ని అందరినీ మళ్ళీ వాపస్ తీసుకొస్తా అని. ఓకే, ఎవరెవరు ఇష్టపడ్డారో వాళ్ళందరూ వచ్చారు కృష్ణ లీలల్లో భాగం పంచుకోవడానికి. వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్లే బాధ్యత ఆయన తీసుకుంటారు కదా, మనందరికి ఏదో ఒక కారణం చూపించి తీసుకెళ్లిపోయారు. లౌకికంగా ఆలోచిస్తే ఎలా ఉంటది, తత్వపరంగా ఆలోచిస్తే ఎలా ఉంటది? ముస్లిం పుట్టింది అది ఆయన వెళ్ళిపోవటానికి కారణం గాంధారి క్రెడిట్ ఇచ్చారు. కర్మ ఫలాలు నాకు వస్తాయని చెప్పారని చెప్పారు కదా ప్రభుజీ, అది దీనికి అనుసంధానం కాదు ప్రభుజీ? అదే చెప్తున్నాను, ఇది నాస్తిక సిద్ధాంతం. ఓకే, అది నాస్తిక సిద్ధాంతం, అలా అనుకోవద్దు అని ఆచార్యులు చెప్తున్నారు. కాకపోతే మనందరికీ ఒక సామాన్యమైన వ్యక్తి లాగా కనిపించడం కోసం, సామాన్యమైన వ్యక్తి లాగా ఆయన మనందరికీ తెలియజేయడం కోసం అని చెప్తున్నారు అంతే. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. సూర్యకుమారి మాత చదవండి. కిమింద్రే నేహ భూతానాం స్వస్వ కర్మానువర్తినాం. సూర్యకుమారి మాత హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చదవండి చదవండి. ఇంద్రేణః భూతానం స్వస్వ కర్మానువర్తినాం. అనీశేనాన్యథా కర్తుం స్వభావా విహితం నృణాం. అనీశేనాన్యథా కర్తుం స్వభావా విహితాం నృణాం. హరే కృష్ణ ప్రభుజీ.
ఈ జగత్తునందు జీవులు తమ కర్మల యొక్క ఫలములను తప్పక అనుభవించవలసి ఉండను. ఇంద్రుడు మానవుల సహజ స్వభావము అదృష్టమును ఏ విధముగాను మార్చజాలడు, కనుక వారిందులకు అతన్ని పూజించవలేను. భాష్యం ఇచ్చుట శ్రీకృష్ణ వాదము స్వాతంత్ర్యమును త్రోసిపుచ్చుట కాదు. ప్రస్తుత కర్మలకు ఫలము నొసగడి నియమ విధానముగా కర్మను అంగీకరించినచో స్వభావమును అనుసరించి మనము భవిష్యత్తు నిర్ణయించుకొనగలము. ప్రస్తుత జన్మ ఎందలి సుఖ దుఃఖముల పూర్వ కర్మలను అనుసరించి ఇదివరకే నిర్ణయించబడినవి, వాటిని దేవతలైనను మార్చజాలరు. పూర్వ కర్మానుసారము సంప్రాప్తము కావలసి ఉన్న ధనధాన్య సమృద్ధిని గాని దారిద్ర్యము గాని ఆరోగ్యమును గాని అనారోగ్యమును గాని సుఖమును గాని దుఃఖమును గాని వారు మనకు వసిగితే తీరవలేదు. అయినని ఈ జీవితమున అందరి పుణ్యమయ కార్యమును లేదా పాపమయ కార్యమును ఎంచుకొనడి స్వాతంత్ర్యము ఇంకను మనకున్నది. మనం ఎంచుకునే విధానము వలన విధానము మన యొక్క భావి సుఖదుఖములను నిర్ణయించును. ఉదాహరణకు నేను పూర్వజన్మ ఎందు పుణ్య కర్మాచరణున్నై విన్నచో ఈ జన్మ ఎందు దేవతలు అపారమగు ధన సంపదను వసిగదరు. కానీ ఆ సంపదను మంచి లేదా చెడు ప్రయోజనములకు ఖర్చు చేసేది స్వాతంత్రము నాకే చెంది ఉండను. నేను ఎంచుకునే మార్గము నా భావి జీవితం నిర్ణయించగలదు. ఈ విధంగా ప్రస్తుత జన్మ ఎందు అనుభవించవలసి ఉన్న కర్మఫలమును ఎవడనూ మార్చలేనప్పటికీ ప్రతి ఒక్కడు ఇంకనూ తన స్వాతంత్రము కలిగి ఉండను. దాని ద్వారా అతడు తన భవిష్యత్తు నందలి పరిస్థితి నిర్ణయించగలడు. ఇచ్చట శ్రీకృష్ణుడు చేసిన వాదము మిగులు ఆసక్తికరముగా ఉన్నది. అయినను మనమందరము భగవంతుని నిత్యదాసులము, సమస్త కర్మలచే మనము అతనికి తప్పక సంతృప్తి పరుపవలేను అనే నిర్ణయాత్మకము భావన దీని ఎందు ఉపేక్షింపబడినది. థ్యాంక్ యూ హరే కృష్ణ. ఓకే, సో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు, కర్మఫలాలని భగవంతుడు ఇస్తారు. అంటే మీకు మంచి జరిగినా చెడు జరిగినా అది భగవంతుడు మీకు ప్రసాదిస్తుంది. ఎందుకు ప్రసాదిస్తున్నారు అలా, మీరు ఇంతకు ముందు జన్మలో చేసుకున్న ఇంతకు ముందు పూర్వం మీరు చేసుకున్నటువంటి మంచి కర్మలు చెడు కర్మలు కారణంగా ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖము దుఃఖము అనేటువంటి. అంటే మీరు ఇప్పుడు పూర్వంలో ఎంతో మంచి చేశారు, ఇప్పుడు మీరు ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నారు ఆ మంచి కర్మ ఫలితంగా. ఇంద్రుడు తలుచుకొని మీకు జరగాల్సిన మంచిని ఆపగలడా? ఇంద్రుడు వద్దు అనుకుంటే మీరు మంచి చేసి మంచి కర్మలు చేసి మంచి కర్మ ఫలితాలని అనుభవిస్తూ, అంటే భగవంతుడు మీకు ఇచ్చినటువంటి మంచి కర్మ ఫలితాలను మీరు అనుభవిస్తున్నప్పుడు ఇంద్రుడు ఎవరు మధ్యలో వచ్చి మీ సుఖాన్ని పోగొట్టడానికి? ఇంద్రుడు తలుచుకున్నదని అది సాధ్యం కాదు. ఎందుకంటే మీకు వస్తున్నటువంటి సుఖం ఇంద్రుడు ఇవ్వట్లేదు, భగవంతుడు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మీ కర్మల కారణంగా ఇస్తున్నారు. ఇంద్రుడు తలుచుకున్నా కానీ మీ మంచిని తీసేయలేడు, ఇంద్రుడు తలుచుకున్నా కానీ మీ సుఖాన్ని తీసేయలేరు. ఇంద్రుడు కావాలని కోరుకున్నా కానీ ఒకవేళ మీరు ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి తప్పులకి లేకపోతే చెడు కర్మలకి ఇప్పుడు కష్టాలని అనుభవిస్తుంటే ఇంద్రుడు తలుచుకున్నా కానీ మీకు ఆ కష్టాలని ఇంచి దూరం చేయలేడు. మీకున్న సుఖాలని తొలగించలేడు, మీకున్న కష్టాలని తొలగించలేడు, మీకు అర్హత లేని సుఖాన్ని మీకు ఇవ్వలేడు. మీరు కష్టపడడానికి మీకు ఎలాంటి పాప ప్రయోజనము లేకపోయినా కానీ మీకు బలవంతంగా తీసుకొచ్చి కష్టాన్ని కూడా ఇంద్రుడు మీకేమీ ఇవ్వలేరు. మరి అలాంటప్పుడు మీరెందుకు ఇంద్రుడిని పూజిస్తున్నారు? అలాంటప్పుడు మీరెందుకు ఇంద్రుడిని పూజిస్తున్నారు అనేటువంటిది కృష్ణుడి యొక్క తత్వం. అయితే ఇక్కడ ఆచార్యులు మనకి ఏం చెప్తున్నారంటే, ప్రతి జీవుడికి స్వతంత్రం అనేటువంటిది ఇవ్వబడింది. ప్రతి జీవుడికి ఇవ్వబడినటువంటి స్వతంత్రంలో కృష్ణుడు జోక్యం చేసుకో, కానీ శుద్ధ భక్తుల యొక్క స్వతంత్రంలో మాత్రం తప్పకుండా జోక్యం చేసుకుంటారు ఏదో ఒక రకంగా. ఓకే, ఇప్పుడు ఎలా అయితే నందుడికి ఇవ్వబడినటువంటి స్వతంత్రంలో, అంటే నందుడు ఇంద్రుడికి పూజ చేయాలా లేదా అనేటువంటి నందుడు ఇష్టం. ఓకే, నందుడికి కూడా కొంత స్వతంత్రం అనేది ఉంది నిర్ణయం తీసుకోవడానికి. కానీ నందుడిని ప్రేరేపిస్తున్నారు కృష్ణుడు ఇలా చేయకండి అని, అంటే చెప్తారు ఆ తర్వాత కూడా చెయ్యాలి అని అనుకున్నారు అనుకోండి, అంటే భక్తులకి భగవంతుడు పలుకుతారు, పరమాత్మ పలుకుతుంది, భక్తులకి పరమాత్మ పలుకుతారు, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మనం స్వీకరించడమా స్వీకరించకపోవడమా అనేటువంటి మన స్వతంత్రం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఒక గొప్ప వ్యక్తి, అంటే ఎన్నో పుణ్యకర్మలు చేసినటువంటి వ్యక్తి, ఒక ఉత్తమమైనటువంటి కుటుంబంలో ఒక ధనవంతుల ఇంట్లో పుట్టారనుకోండి, అంటే కర్మఫల ఆధారంగా ఆయనకి ఇప్పుడు ఆ జన్మ ఇవ్వబడింది.
ఇప్పుడు ఉన్నటువంటి ఈ సుఖాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంపదని నేను ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది నా స్వతంత్రం. అంటే ఇంతకు ముందు నేను చేసిన మంచి కర్మకి ఫలితాన్ని అనుభవిస్తూ నా స్వతంత్రాన్ని ఉపయోగించుకుని కొత్త కర్మం తయారు చేసుకోవచ్చు. నాకు ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని ఉపయోగించుకొని, స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని కొత్త కర్మం తయారు చేసుకోబోతున్నాం మనం. అదే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనందరికీ ఇప్పుడు ఒక్కొక్క రకాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి జీవితం వచ్చింది. ఇదంతా కర్మ ఫలితం కారణంగా వచ్చింది. దీన్ని అనుభవించండి అని చెప్పేసి మనకి కృష్ణుడు ఇచ్చారు. యాక్చువల్గా కృష్ణుడు దీన్ని అనుభవించండి అని చెప్పేసి ఇచ్చేసి మన యొక్క సూక్ష్మ స్వాతంత్రాన్ని తీసేశారు అనుకోండి, బాగుండేది. కొత్త కర్మలు ఉండవు, పాత కర్మలు క్లియర్ అయిపోతాయి. ఓకే, కానీ ఏం చేశారు కృష్ణుడు, మనకున్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రంలో కృష్ణుడు జోక్యం చేసుకోకుండా ఉన్నారు. నీకు ఎలా కావాలంటే అలా చేసుకో. దానివల్ల ఏమవుతుంది, మనం ఏం చేస్తున్నాము, మన పుణ్యకర్మల ఫలితాలని అనుభవిస్తూ మనకున్నటువంటి స్వాతంత్రంతో మనము ఈ డబ్బుని ఎలా ఉపయోగిస్తున్నాము, మనకున్నటువంటి ఈ సంపదని ఎలా ఉపయోగిస్తున్నాము, మనకున్నటువంటి ఈ సామర్థ్యాన్ని, మనకున్నటువంటి జ్ఞానాన్ని, మనకున్నటువంటి అన్నింటిని ఎలా ఉపయోగిస్తున్నాము అనే దాని మీద ఈ కర్మ ఫలితాలను అనుభవించడంతో పాటు కొత్త కర్మ ఫలితాలను తయారు చేసుకుంటున్నాం. ఇది జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఈ ఇప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి కర్మమీమాంస సిద్ధాంతాన్ని మనం అందరం విన్న తర్వాత మనకి ఆచార్యులు ఇస్తున్నటువంటి వార్నింగ్ ఏమిటి అని అంటే, మీకున్నటువంటి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రాన్ని దురుపయోగం చేసుకోకండి, దాన్ని కృష్ణ సేవలో ఉపయోగించుకోండి. అంటే భగవంతుడు మీకు ఏమిచ్చినా కృష్ణ సేవలో. అంబరీషుడు ఎలా ఉపయోగించాడు, తన అన్ని ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉపయోగించాడు. రుద్రమహారాజు కూడా యజ్ఞం చేశాడు. ఎలా చేశాడు, రుద్రమహారాజు ఇంద్రుడు అవ్వాలనుకునే ఉద్దేశంతో చేయలేదు, లేదు, భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం చేశారు. 100 అశ్వమేధ యజ్ఞాలు, 100 అశ్వమేధ యజ్ఞం రుద్రమహారాజు చేస్తుంటే ఇంద్రుడు వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు, ఇంద్రుడికి ఎందుకు వచ్చేసి అశ్వమేధ యజ్ఞం చేయకన్నారు. ఒకవేళ కర్మకాండ కోసమే చేస్తున్నట్లయితే, నేను ఇంద్రుడు అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నట్లయితే అప్పుడు ఆపుండేవాడు. యాక్చువల్గా అయితే యజ్ఞం సక్సెస్ అయితే విష్ణువు దర్శనం ఇస్తారు. కానీ రుద్రమహారాజు యజ్ఞం ఆపినందుకు వచ్చారు విష్ణువు. అప్పుడు విష్ణువు దర్శనం ఇచ్చారా రుద్రమహారాజుకి, లేదా? విష్ణువుని ప్రసన్నం చేసుకోవడమే యజ్ఞం యొక్క లక్ష్యం అయితే, యజ్ఞం ఆపితేనే విష్ణు వస్తున్నట్టే యజ్ఞం ఆపేశారు. కర్మకాండగా చేస్తున్నారట్లయితే, ఇంద్రుడు అవ్వాల్సిందే నేను, కాబట్టి ఈ 100వ యజ్ఞం కంప్లీట్ చేయాల్సిందే అని రుద్రమహారాజు అని ఉండేవాడు. అలా అనలేదు. అందుకనే రుద్రమహారాజు 100 యజ్ఞాలు చేస్తే కర్మకాండ యజ్ఞాలు కాదు అని రుజువు చేయడం కోసం 100వ యజ్ఞం ఆపేశారు. ఆయన భక్తి యోగంలో ఉన్నారు అనేటువంటి విషయం రుజువు చేయడం కోసం, ఆయన ఏ యజ్ఞం చేసినా భగవంతుని ప్రసన్నం చేయడం కోసం అని రుజువు చేయడం కోసం మాత్రమే ఆయన 100వ యజ్ఞం చేయకుండా ఆపారు. ఆపినందుకు విష్ణు ప్రసన్నం, విష్ణు నిష్కామ కర్మయోగం చేశారు. అది నిష్కామ కర్మయోగం అంటే. అందుకనే మనకున్న మనకి ఇవ్వబడినటువంటి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం కాకుండా మనం చూసుకోవాలి. ఓకే, అది మన బాధ్యత. భాగవతం చదివినటువంటి మనకి సూక్ష్మమైనటువంటి స్వాతంత్రాన్ని కృష్ణ సేవలో ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయండి. మనకున్న సామర్థ్యాన్ని, శక్తిని, ఐశ్వర్యాన్ని అన్నిటిని కూడా కృష్ణ సేవలో ఉపయోగించే ప్రయత్నం చేసినట్లయితే కనుక మనకి కొత్త కర్మలు రావు, పాత కర్మలు క్లీన్ అయిపోతాయి. చక్కగా కొత్త కర్మలు లేనప్పుడు, పాత కర్మలు క్లీన్ అయినప్పుడు ఎక్కడ ఉంటాం మనం? ఉంటాం, ప్యూర్ అయిపోతాం అన్నాడు, పవిత్రం అయిపోతాం. ఓకే, ఈ రోజుకి ఇక్కడ కాపుదాం. ప్రభుజీ ఇక్కడ చిన్న ఇది, సుఖము దుఃఖం అంతా మనకు మన చేసుకున్న ఇదిని పట్టు వస్తుంది. ఆరోగ్యము అనారోగ్యం కూడా అలాగే వస్తుంది ప్రభుజీ. అందులో భాగమే సుఖం దుఃఖం, ఆరోగ్యం అనారోగ్యంలో లేదా? ఆరోగ్యం బాగుంటే దుఃఖం, ఆరోగ్యం బాగుంటే సుఖం. ఎవరికి ఎలా సుఖం ఇవ్వాలి, ఎవరికి ఎలా దుఃఖం ఇవ్వాలి అనేటువంటిది కూడా అది కర్మ ఫలితమే. ప్రభుజీ అసలు ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. వీళ్ళంతా కూడా వ్రజధామంలో ఉన్న వాళ్ళంతా కూడా నిత్య పార్షదులు కాబట్టి, తన శుద్ధ భక్తులు కాబట్టి, వాళ్ళ యొక్క కొద్దిపాటి స్వేచ్ఛలో ఈయన జోక్యం చేసుకున్నారు, సలహా ఇస్తున్నారు. మనకు కూడా ఇస్తారు పరమాత్మ రూపంలో, గురువు రూపంలో మనకు కూడా సలహా ఇస్తారు. పాటించడం పాటించకపోవడం. నందుడు ఏం చేస్తాడు, ఇప్పుడు నందుడు ఏం చేస్తాడు అని చూస్తే తెలుసు, శుద్ధ భక్తులు చేసేదానికి, శుద్ధ భక్తులు చేయని దానికి పోలిక భలే చెప్పారు ప్రభుజీ. నందుడికి శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు, అలాగే పరమాత్మ ప్రతి ఒక్కళ్ళు, పరమాత్మ ప్రతి ఒక్కళ్ళకి నాకు చెప్తారు. అసలు ఇట్లాంటి పోలికలు చాలా బాగుంటాయి ప్రభుజీ. అసలు ఎందుకు ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు వాళ్ళ పూర్వజన్మ అస్మృతంతో చాలా ఆస్తులు వాళ్ళ ఇళ్ళలో పుడతారు, లేకపోతే వాళ్ళు సంపాదించుకుంటారు, ప్రతిదీ 100 లక్ష అవుతుంది, కానీ వాళ్ళు చేసే పాపపు కర్మలే.
అది ఎందుకు వాళ్ళు పురజన్మలో వాళ్ళు పుణ్యం చేశారు కదా ప్రభు, ఎందుకు అర్థం చేసుకోరు? ఇతరులు బాధపడతారు అది. అందరికీ అర్థమైతే భగవంతుడు ఈ భౌతిక లోకాన్ని ఇలా ఎందుకు సృష్టించారు? ఎప్పుడు ఎప్పుడు చాలా పర్ఫెక్ట్ గా కాదు, ఈ భౌతిక లోకాన్ని భగవంతుడు చాలా పర్ఫెక్ట్ గా సృష్టించారు. మరి కొంతమంది కొంతమంది కొంచెము ఇందులో లేకపోయినా కనుక కాస్త ఆలోచిస్తారు కదా ప్రభుజీ, అది ఎలా అంటారు ప్రభుజీ? మళ్ళా సుకృతి మాతా చేయాలి, సుకృతి సాధ్యం కాదు. ఎప్పుడో ఏదో సుకృతి చేసుకుని ఉంటారు, పుణ్యం చేసుకుని ఉంటారు అంతే. సుకృతి లేకుండా ఎవ్వరు కృష్ణ చైతన్యంలోకి రారు, సుకృతి లేకుండా ఎవ్వరు భాగవతాన్ని విన్ కృష్ణచంద్ర లేకపోయినా తొందరగా తప్పు చేయరు కదా ప్రభుజీ, అంటే అయ్యో అనకూడదు అనేసి. వాళ్ళకి ఎందుకు ఉండదు అంటే మనతో పాటు కలిసి జీవించే వాళ్ళే ఉంటారు కదా చుట్టుపక్కల అంతా. వాళ్ళకి సమయం వచ్చే జన్మలో వస్తుంది, మీ సమయం ఇప్పుడు వచ్చింది, వాళ్ళకి సమయం వచ్చే జన్మలో వస్తుంది. వాళ్ళకి ఇంకొంచెం అవసరం ఉంది సుకృతి. మీలాంటి వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ జన్మలో మీలాగా వాళ్ళు కూడా భక్తులు అవుతారు. భగవద్గీత కూడా చెప్పారుగా ప్రభుజీ, బహునాం జన్మనాం అంతే అని. అంటే ఈ జన్మ వరకు వాళ్ళు ఇలా ఉన్నారు, నెక్స్ట్ జన్మలో మంచిగా ఉండొచ్చు, ఇంకా బాగుండొచ్చు. ఈ జన్మలో మీలాంటి వాళ్ళకి సేవ చేశారు, మంచిగా ఉన్నారు, దేవతలకు పూజలు చేశారు, నెక్స్ట్ జన్మలో కృష్ణుడి దగ్గరికి చేరతారు వాళ్ళు. అందరికి ఇదే ఈ జన్మలోనే రావాలని ఏం లేదు మాతాజీ. మనకంటే వయసులో పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ జన్మలోనే వెళ్ళిపోతారు, మనం చిన్నవాళ్ళం కంటే వాళ్ళు వెళ్ళాకనే వెళ్ళాలని ఏం లేదు. ఆధ్యాత్మికంగా ఎవరు సీనియర్ అనేది ఇంపార్టెంట్, ఎవరు ఎన్ని జన్మల నుంచి చేస్తూ వచ్చారు అనేది ఇంపార్టెంట్. కొంతమంది పుట్టిన కాడి నుంచి చేయొచ్చు, కొంతమంది ఇప్పుడే మొదలు పెట్టచ్చు. కానీ ఇప్పుడే మొదలు పెట్టిన వాడు అడ్వాన్స్డ్ ఉండొచ్చు, పుట్టిన కాడి నుంచి చేసేవాడు ఇంకా ముక్తికి అర్హత రాకపోయి ఉండొచ్చు. నీకంటే నేను సీనియర్ డివోటీ, నేను నీకంటే ముందు నేను దీక్ష తీసుకున్నాను, నీకంటే నేనే ముందు కృష్ణ చైతన్యంలోకి వచ్చాను, నేను సీనియర్ ని అన్నానికి లేదు. అందుకనే భక్తులు అందరూ ఇప్పుడు నా క్లాసులు వినే మీరు, మీరు నాకంటే సీనియర్లు మీరు భక్తులు. ఓకే, జన్మనిచ్చే మీరు చేస్తారు. మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ అసలు ఇవాళైతే నిజంగా ప్రభు ఎంత చక్కగా చెప్పారంటే అలా అసలు మీకు అలా ఆలబోకగా